టీడీపీ బీజేపీ యుద్ధం మొదలైంది. నిన్నటి వరకు మిత్రులుగా ఉంటూనే యుద్ధం చేసుకున్న బీజేపీ టీడీపీలు ఇప్పుడు తమ యుద్ధానికి మరింత పదును పెంచాయి. పొత్తుబంధాన్ని టీడీపీ ఎప్పుడైతే పూర్తిగా తెగదింపులు చేసుకుందో ఇక రెండు పార్టీలు విమర్శలు ఆరోపణల్లో మునిగి తేలుతున్నాయి. చంద్రబాబు ఉగాది వేదికపైన బీజేపీపై నిప్పులు చెరిగారు. ఎవరిపై వారు యుద్ధం చేస్తారని, తెలుగు జాతిపై చేస్తారా అంటూ సెంటిమెంట్ ఆయుధాన్ని బయటకు తీశారు. కేంద్రం చేయాల్సింది చేయకపోగా ఇప్పుడు ఎదురుదాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. విభజన హామీలు అమలు చేయకపోవడం, ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని అడిగితే బీజేపీ తనపై దాడికి దిగాలని పార్టీ శ్రేణులకు చెప్పడాన్ని చంద్రబాబు ఆక్షేపించారు. ఈ రాజకీయ అంశాన్ని తెలుగు జాతిపై దాడిగా అభివర్ణించి తన అనుభవాన్ని చాటి చెప్పారు. బీజేపీతో పాటు కేసుల కోసం వైసీపీ రాజీ పడిందని, పవన్ కళ్యాణ్ నాలుగేళ్లు పక్కనే ఉన్నప్పుడు కనబడిన అవినీతిని ఇప్పుడు అడగడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్ జగన్ పేర్లు ఎత్తకుండా చంద్రబాబు పదునైన విమర్శలే ఇద్దరి మీద గుప్పించారు. తనను బలహీనపరచడానికి కేంద్రం కుట్రపన్నిందని, తమిళనాడు తరహా రాజకీయాన్ని ప్రయోగించాలని చూస్తుందని దుమ్మెత్తి పోశారు. కానీ ఏపీలో కేంద్రం ఆటలు సాగే ప్రశ్నే లేదంటూ ఛాలెంజ్ విసిరారు. అయితే పవన్ కళ్యాణ్ ఇచ్చిన షాక్ నుంచి చంద్రబాబు ఇంకా కోలుకున్నట్లు కనిపించలేదు. గత కొన్నేళ్లుగా చిరునవ్వులు చిందిస్తున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ గుంటూరు సభ తర్వాత డల్ అయినట్లుగా బాడీ లాంగ్వేజ్ చెబుతోంది.